విద్వాంసం భూతులు మాట్లాడటమే తెలుసు మీకు అభివృద్ధి మీద చర్చ జరిపేటటువంటి అభివృద్ధి మీద చర్చ జరిపేటటువంటి నైతిక హక్కు మీకు లేదు అనేది మీకు తెలుసు ఎందుకంటే మీకు రాదు దాని మీద చర్చ మీరు చేయలేరు అభివృద్ధి మీద చర్చ చేయాలనేటటువంటి ఆలోచన మీకు ఉండదు ఏ పథకం మీద విమర్శించాలో మీకు తెలియదు ప్లీజ్ మీరు రాసుకోండి నోట్ చేసుకోండి ఇంటరప్ట్ చేస్తే ఎవరికి అర్థం కాదు వచ్చినటువంటి వ్యక్తులు కూడా గౌరవ సీఎం గారిని మాట్లాడేటటువంటి విధానం ప్లీజ్ పర్సనల్ గా ఉద్యోగ్ కీర్తన గారు ప్లీజ్ పాయింట్ లోకి రండి సార్ ఆయన పవన్ కళ్యాణ్ గారి గురించి ఆకులు అట్టిపడి అన్నా నేను జగన్ అన్నా అన్నాను సార్ జగన్ గారు అన్నాను ఆయన ముందు సంస్కారం నేర్చుకోవాలి మేము కాదు నేర్చుకోవాల్సింది జనసేన పార్టీ ఒక లైన్ లోనే మాట్లాడుతుంది వీళ్ళలాగా ఏ వదిలిపెట్టి మాట్లాడము జగన్ అన్నా అంటున్నాను లేదంటే పవన్ కళ్యాణ్ గారికి దారం లేదు అంటే సిపిఎస్ రద్దు చేసింది అవగాహన లేకుండా ఎలా మాట్లాడారని నేను క్వశ్చన్ చేశాను దానికి మీరు ఆన్సర్ చేయాలి సాక్షాత్ సజ్జల గారు చెప్పిన మాటలు ఇవి రైట్ ఓకే ఒకవేళ మీ యాత్రలకు అడ్డు తగిలితే మీ ప్లాన్ ఏంటి అసలు అడ్డుపడేంత సినిమా సీను వైసీపీ కార్యకర్తకు లేదు ఫస్ట్ థింగ్ మేము ఎలా పోరాడుతున్నామో మాకు తెలుసు మమ్మల్ని ఎక్కడ అడ్డుపడినా వాళ్ళు అడ్డుపడలేక పూర్తిగా ఫెయిల్యూర్ అయిన వ్యక్తులు వైసీపీ వాళ్ళు మళ్ళీ దానికి మనకు డిస్కషనే వేస్ట్ వాళ్ళు మాకు అసలు టార్గెట్ వాళ్ళు కాదు వాళ్ళు మమ్మల్ని టార్గెట్ గా ఫీల్ అయ్యి పొద్దుగుకులు మా ప్రస్తావన చేస్తున్నారు మేము అసలు వాళ్ళ గురించి పట్టించుకోం సార్ వాళ్ళ గురించి ఏం సార్ ఆలోచించేది గాయత్రి గారు వాళ్ళ సీఎం స్థాయి వ్యక్తికే పవన్ కళ్యాణ్ గారు అంటే వణుకు అందుకే పేరున ప్రస్తావించలేడు దత్తపుత్రుడు మాట్లాడతాడు కనీసం మీరు అధికారంలో ఉన్నారా నిరూపించండి అయితే అవినీతి చక్రవర్తి అని ఒక పుస్తకం రాసినారు మీరు మీరు కలిసి పంచుకున్నారా ఏమి ఎందుకు బయటపెట్టాం ఆ విషయాన్ని కేవలం వ్యక్తిగత విమర్శలు చేయడానికి ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు బయట వస్తున్నారు ప్రజలకి ఇంత అభివృద్ధి చేసాను చూపించడానికి రావట్లేదు పవన్ కళ్యాణ్ గారు అంటే భయం కాబట్టి ఆ కులాన్ని మొత్తం పెట్టి తిట్టిస్తున్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోమని చెప్పండి వీళ్ళని